हाई गुड मॉर्निंग वीडियो मैं फ्रूट्स एंड वेजिटेबल्स प्रिजर्वेशन अने सिलेबस मोल्ड पेपर गुरी डिस्कस इधर मन की सेकंड सेम अंटे फर्स्ट इयर सेकंड सेम याड सिलेबस अंडी सो चाला मंदी नाकु वीडियोस पेट्टमनि अडुगुतुन्नारंडि कानी नाकु टाइम लेकपोवडं वल्ल नेनु वाळ्ळ अडिगिन वीडियोस चेयलेकपोतुन्नानु सो ई मंथ लो नवंबर मंथ लो चाला यूनिवर्सिटीलो एग्जाम्स सेकंड सेम एग्जाम्स स्टार्ट अवुतुन्नायंडि सो वाळ्ळ कोसम नेनु ई फ्रूट्स अंड वेजिटेबल्स प्रिजर्वेशन तेलुगु मीडियम पेडुतुन्नानंडि ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ అప్లోడ్ చేశాను కెమిస్ట్రీ బాటనీ జువాలజీ 3 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేశానండి కెమిస్ట్రీ 2 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేశాను నెక్స్ట్ మోడల్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ యొక్క మోడల్ పేపర్ గురించి తెలుగు మీడియం మోడల్ పేపర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మనకి మాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ అండి ఇది స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అండి సో ఈ ఇయర్ సెకండ్ సెమ్లో న్యూగా యాడ్ చేసిన సిలబస్ మాక్సిమం 50 మార్క్స్ టైము 2 hours అండి మనకి 2 సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటుందండి సెక్షన్ ఏలో మనకి 5 marks క్వశ్చన్స్ అండి షార్ట్ క్వశ్చన్స్ సో టోటల్గా 8 ఇస్తారండి ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks మీకు నచ్చిన 4 క్వశ్చన్స్ రాయించండి టోటల్గా మీకు ఈచ్ క్వశ్చన్కి 5 marks వస్తుందండి 4 x 20 marks అండి ఫస్ట్ క్వశ్చన్ షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటి షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటి మొక్కలు ఏ విధంగా ఇది ఈ షెల్ఫ్ లైఫ్ నుంచి చూస్తుందో దాని గురించి రాయాలండి సెకండ్ రెండు కూరగాయలు మరియు ఫలాల శాస్త్రీయ నామాలు రాయండి ఏవైనా 2 వెజిటబుల్స్ నేమ్స్ రాసి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదండి ఆ సైంటిఫిక్ నేమ్స్ రాయాలండి ఫర్ ఎగ్జాంపుల్గా మనం కుకుంబర్ తీసుకున్నాం కుకుంబర్ యొక్క సైంటిఫిక్ నేమ్ అండి లేకపోతే క్యాబేజీ తీసుకున్నాం క్యాబేజీ యొక్క సైంటిఫిక్ నేమ్ అలా 2 వెజిటబుల్స్ నేమ్స్ రాసి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ రాయాలి థర్డ్ వన్ మానవ ఆహార పోషణలో కూరగాయల ప్రాముఖ్యత ఏంటి మనం డైలీ ఆహారం తీసుకుంటామండి మనం తీసుకునే ఈ న్యూట్రిషన్లో కూరగాయల యొక్క ప్రాముఖ్యత ఏంటో రాయాలండి నెక్స్ట్ వన్ ఫలాల జీవ వృద్ధాప్యము రాయాలండి జీవ వృద్ధాప్యం గురించి ఏ విధంగా ఇవి చూపిస్తాయి వాటి గురించి రాయాలండి నెక్స్ట్ పిక్లింగ్ అంటే ఏంటో రాయాలండి పిక్లింగ్ అంటే ఏంటో దాని గురించి వివరించాలండి సిక్స్త్ వన్ ఫలాలు సంరక్షణ పద్ధతులు ఫ్రూట్స్ని మనం ఏ విధంగా సంరక్షించవచ్చు ఎటువంటి పద్ధతులు పాటించాలి రాయాలండి సెవెంత్ వన్ 4 రకాల ఆకుకూరలు శాస్త్రీయ నామాలు రాయాలండి ఆకుకూరల గురించి ఫర్ ఎగ్జాంపుల్గా మెంతికూర ఉందండి మెంతికూర యొక్క శాస్త్రీయ నామాలు రాయాలండి తోటకూర ఉంది అమరాంతస్ దాని యొక్క శాస్త్రీయ నామం పేరు దాని యొక్క శాస్త్రీయ నామం రాయాలండి ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ వీడియోలు అప్లోడ్ చేశానండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు కూడా సేమ్ అవే ఉంటుందండి ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఫలాలు మరియు కూరగాయల సంరక్షణ మరియు ఆవశ్యకత ఫలాలను కూరగాయలు మనం ఏ విధంగా సంరక్షించవచ్చు వాటి యొక్క ఆవశ్యకత గురించి వివరించాలండి ఇది మనకి సెక్షన్ ఏలో ఉన్న 8 క్వశ్చన్స్ అండి మీరు ఎనీ 4 రాస్తే సరిపోతుందండి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks నెక్స్ట్ మనకి సెక్షన్ బి అండి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 marks అండి సో 3 రాస్తే సరిపోతుందండి 3 × 10 = 30 marks అండి మనకి టోటల్గా 3 units ఉంటాయండి 3 ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి సో ఏదో ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది టోటల్గా 5 క్వశ్చన్స్ ఇస్తారు సో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు పర్టికులర్గా ఒక యూనిట్ చదువుకుని ఈజీగా మీరు 2 essays ఆన్సర్ చేయొచ్చండి రిమైన్ ఎస్ఎస్ ఓన్గా రాయండి నెక్స్ట్ వన్ 9th ఫలము అనగానేమి వివిధ రకాల ఫలాలను వివరిపము ఫ్రూట్స్ అంటే ఏంటి ఫలం అంటే ఏంటి వివిధ రకాల ఫలాలను వివరించాలండి 10 వివిధ రకాల కూరగాయలను గురించి వ్యాసం రాయండి రాయము వివిధ రకాల కూరగాయల గురించి వివరించాలండి 11 చక్కెరలను కలుపడం ద్వారా మరియు నిర్జలీకరణం ద్వారా ఫలాల సంరక్షణ గురించి రాయాలండి సో మనం కొన్ని ఫ్రూట్స్ని నిల్వ చేయడానికి మనకి ఏం చేస్తారండి షుగర్ను కలుపుతారండి ఫర్ ఎగ్జాంపుల్గా జ్యూసెస్ మ్యాంగో జ్యూసెస్ ఇట్లాంటివి ఉంటాయండి వాటిలో మనకి షుగర్స్ని కలుపుతారు మరియు నిర్జలీకరణ అంటే వాటిలో ఉన్న నీటిని తొలగించడం ద్వారా వాటిని సంరక్షిస్తారండి సో దాని గురించి వివరించాలండి మీరు ఇక్కడ 12 కూరగాయల ప్రాసెసింగ్ విధానంపై వ్యాసం రాయండి కూరగాయలను మనం ఏ విధంగా తయారు చేస్తాం ఆ విధానంపై వ్యాసం రాయాలండి నెక్స్ట్ 13 వివిధ రకాల కూరగాయల గురించి వ్యాసం రాయండి వివిధ రకాల కూరగాయల గురించి వ్యాసం రాయాలండి సో ఇది మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ 5 క్వశ్చన్స్లో మీరు ఏవైనా 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుందండి టోటల్గా మీకు 3 × 10 = 30 marks అనేవి వస్తాయండి సో ఇది మనం ఓన్గా రాయాల్సిన సిలబస్ అండి ఒక్కసారి 1 or 2 times జస్ట్ రీడ్ చేసి ఓన్గా రాయండి మీరు ఏవైనా 2 units బాగా ప్రిపేర్ అయితే మీకు అవుట్ ఆఫ్ 40 above వస్తాయండి ఇంకా 50 రావాలి అనుకుంటే మ్యాక్సిమం 2 units బాగా నేర్చుకోండి షార్ట్స్ ఎస్ఎస్ 50 కూడా వస్తాయి నేను పెట్టిన మోడల్ పేపర్స్ మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు మంచి స్కోర్ వస్తుందండి ఈజీగా కూడా మీరు పాస్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీకు నెక్స్ట్ వీడియోలో సోలార్ ఎనర్జీ
ఇంకా రిమైన్ ఈరు న్యూగా చాలా సిలబస్ యాడ్ చేశారండి. సోలార్ ఎనర్జీ, డైరీ ప్రోడక్ట్స్, ఇవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. కెమిస్ట్రీ మోడల్ పేపర్ 2-3 అప్లోడ్ చేయమని చాలామంది అడిగారు, వాళ్ళు కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.